నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవం జనవరి ఇరవై నాలుగు ఆ సందర్భంగా మహిళా లోకానికి బాలికలకి కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కౌరు అందించింది ఏంటంటే ఈరోజు మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లు రెండు ఒకటి రొమ్ము క్యాన్సరు రెండోది గర్భాశయ ముఖద్వార క్యాన్సరు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది దీన్ని టీకాలు వేయటం ద్వారా నిరోధించవచ్చు కానీ ఇప్పటి వరకు మనకి భారతదేశంలో టీకాలు అందుబాటులో లేవు విదేశాలలో తయారు చేసిన గర్భాశయ ముఖ ద్వారా నిరోధించే టీకాలు ఉన్నాయి కానీ దాని ఖరీదు సామాన్యుడికి అందుబాటులో లేదు ఒక్క డోసు నాలుగు వేల రూపాయలు రెండు డోసులు వేసుకోవాలి ఎనిమిది వేల రూపాయలు పెట్టి టీకాలు వేయించుకునే ఆర్థిక స్తోమత ఎంతమందికి ఉంటుంది భారతదేశంలో అందువల్ల ఈ టీకాలు కేవలం అమెరికా యూరప్ అభివృద్ధి చెందిన ధనిక దేశాలకు మాత్రమే ఉపయోగపడింది భారతదేశంలో కూడా ధనిక వర్గాలు దీన్ని ఇప్పటికే ఉపయోగిస్తూ వచ్చారు పూనాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నిరోధించే టీకా భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అధార్ పూనావాలా ఆయన ఆయన సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయంతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టీకాని అభివృద్ధి చేయటం జరిగింది నాలుగు వేల రూపాయలు ఉండే విదేశీ టీకాని భారతదేశంలో రెండు వందల రూపాయలకే తయారు చేశారు చూసారా మరి ఒకటి తయారు చేయటం గొప్ప అయితే రెండవది అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా రెండు వందలకే తయారు చేయటం జరిగింది గతంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ అని కోవిడ్ నివారణకు ఒక టీకా కూడా మనకు అందించడం మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ టీకా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉండే ఆడపిల్లలకు ఇవ్వాలి పద్నాలుగు సంవత్సరాలు దాటిన తరువాత ఇస్తే ఆశించిన ప్రయోజనం ఉండదు ఈరోజున ప్రపంచ దేశాలలో ఉండే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ల సంఖ్యలో నాలుగో వంతు అంటే ఇరవై ఐదు శాతం భారతదేశంలోనే ఉన్నాయి అంటే ప్రతి నలుగురిలో ఒకరు ప్రపంచ దేశాల్లో ఉంటే ఒకరు భారతదేశంలో ఉన్నారు ప్రతి సంవత్సరం లక్ష ఇరవై ఐదు వేల కొత్త కేసులు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు భారతదేశంలో కనుగొనబడుతున్నాయి ప్రతి సంవత్సరము డెబ్భై ఐదు వేల మంది ఈ క్యాన్సర్తో మరణిస్తున్నారు అంటే ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో మరణించటం అనేది శోచనీయం ఈ టీకాని ప్రధానమంత్రి మోదీ మేక్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకం కింద రూపొందించి భారతీయ శాస్త్రవేత్తల యొక్క సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు ఎవరైతే రాజకీయ పార్టీలు సంఘ విద్రోహక శక్తులు ఎక్కడా నీ మేక్ ఇన్ ఇండియా ఎక్కడా నీ ఆర్ ఆత్మనిర్భర్ భారత్ అని ప్రశ్నించే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇది మన శాస్త్రవేత్తలు మన భారతదేశము టీకా తయారు చేయటమే కాకుండా తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పనిచేసే టీకాలు తయారు చేయటం మన భారతదేశానికే గర్వకారణంగా భావించాలి ఏ విధంగా అయితే కోవిడ్ టీకాలు కోవిన్ అనే యాప్లో ప్రతి ఒక్కరి యొక్క వివరాలను ఆధార్ కార్డుతో సహా నమోదు చేశారో అలాంటి యాప్ను ఒకటి దాన్ని తయారు చేసి మే జూన్ ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉండే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఈ టీకాలు వేయబడతాయి ఇది ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఆలోచన సంకల్పం దీనికి కావలసిన బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వము ఇవ్వబోతూ ఉంది రాష్ట్రాలకు ఎటువంటి భారం ఉండదు అయితే రెండు వేల పదహారులో సిక్కిం ప్రభుత్వం వాళ్ళు తొమ్మిది పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లలకి ఈ టీకాలు అప్పుడే ఇవ్వటం ప్రారంభించారు వాళ్ళ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అక్కడుండి ఆడపిల్లలకి టీకాల కార్యక్రమం పూర్తి చేశారు ఇది ఖర్చుతో కూడుకున్న అంశమైనా ప్రధానమంత్రి మోదీ బాలికల పట్ల మహిళల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం సమాజంలో సగం శాతం ఉన్న మహిళల యొక్క ఆరోగ్యం పట్ల ఆయన శ్రద్ధ చూపించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోనే పొందుపరిచారు ఇది స్కూళ్ళలో వేస్తారు గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉండేవి జిల్లా పరిషత్ స్కూళ్ళు మండల పరిషత్ స్కూళ్ళు అన్ని స్కూళ్ళలో కూడా ఈ టీకాలు వేయటం జరుగుతుంది ఇది ధనిక వర్గాల వారు కూడా ఉచితంగా వేయించుకోవచ్చు ఇది వేయించుకోవడానికి కార్డు అవసరం లేదు ఎవరైనా ఉచితంగా పొందచ్చు ఏ విధంగా కోవిడ్ టీకా కేంద్రాలలో ప్రభుత్వం నిర్వహించే కోవిడ్ టీకా కేంద్రాలలో ధనిక వర్గాలు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అందరూ ఉచితంగా పొందారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉచితముగా రెండు డోసులు వేసుకోవాలి రెండు డోసులు కూడా పొందొచ్చు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది వేసుకున్న తర్వాత అనేది ఉండదు అయితే అవగాహన అనేది ముఖ్యం గ్రామాల్లో పట్టణాల్లో ఉండే ఆశా వర్కర్లు అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు పారామెడికల్ సిబ్బంది ఈ టీకా గురించి అవగాహన తేవాల్సిన అవసరం ఉంది దీని పేరేంటంటే సర్వాక్ సిఈఆర్ విఏ విఏసి సర్వా వ్యాక్ కనుక డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది నర్సులు ఆయాలు వర్కర్లు అంగన్వాడీ కేంద్రాలు వారందరూ కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలలో ప్రచారం చేయవలసిన అవసరం ఉంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సాధారణంగా నలభై ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంది అది వచ్చిన వారు ఒక విశిష్ట లక్షణం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా రతి క్రీడలో పాల్గొన్న తరువాత రక్తస్రావం జరగటం దాని గుణం కనుక ఎవరైనా కూడా భార్యాభర్తలిద్దరూ రతి క్రీడలో పాల్గొన్నాక అదే రాత్రి కానీ మరుసటి రోజు కానీ రక్తం కారినా రక్తం వాసంతో కూడున్నా కూడా వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించండి ఇది తొలి దశలో గుర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అయితే తొలి దశలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి నొప్పి ఉండదు నొప్పి ఉండకపోవటం వల్ల ఇది ఆలస్యం అయిపోతుంది నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించే సమయంలో ప్యాప్ స్మియర్ పీఏపీ స్మియర్ అని ఒక గాజు పలకపై యోని నుంచి ద్రవాలు సేకరించి మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసి క్యాన్సర్ కణాలు ఉన్నాయా అని చూస్తారు సంవత్సరానికి ఒకసారి చెయ్యాలి ఈ విధంగా ప్యాప్స్మియర్ చేయటం ద్వారా తొలి దశలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ను గుర్తించి పూర్తిగా నూటికి నూరు పాళ్ళు నయం చేసే అవకాశం ఉంది ఇంకా భవిష్యత్తులో ఈ టీకాలు వాడటం వల్ల గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మనం ఏ విధంగా అయితే పోలియో భారతదేశం నుంచి తరిమి కొట్టాము మసూచిని భారతదేశం నుంచి తరిమి కొట్టాము అదేవిధంగా రాబోయే కాలంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పూర్తిగా మనం నిర్మూలించే ప్రక్రియకి ఈ ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో మనం నాంది పలుకుతున్నాం ప్రముఖ సినీ నటి మనీష్ కోయిరాల ఆమెకు కూడా క్యాన్సర్ వచ్చింది ఆమె కూడా నడుం కట్టుకుని నేను క్యాన్సర్ని జయించాను నాకు తొలి దశలో గుర్తించారు క్యాన్సర్ వస్తే ఎవరు భయపడద్దు మీరు తొలిదశలో గుర్తించబడి చికిత్స చేయించుకోండి నాలాగా అందంగా ఆనందంగా మీరు జీవితాన్ని గడపొచ్చని ఆమె ప్రజల్లో అవగాహన కల్పించడానికి నడుం కట్టింది స్కూళ్ళలో కొన్ని గవర్నమెంటు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో పేరెంట్ టీచర్ అసోసియేషన్లు ఉంటాయి టీచర్లు తల్లిదండ్రుల సంఘం వాళ్ళు కలిసి సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు దీని గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారతదేశం ఈ టీకా తయారు చేసింది తొమ్మిది పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకు పంపిణీ చేస్తున్నారనే విషయం తెలిసి వాళ్ళు కూడా భారతదేశాన్ని హృదయపూర్వకంగా అభినందించడం జరిగింది రాబోయే కాలంలో ఇప్పుడు ప్రారంభం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి టీకాలు కనుగొన్నాం మన లక్ష్యం శరీరంలో ఉండే అన్ని క్యాన్సర్లకు కూడా ఇదే విధంగా టీకాలు కనుగొని క్యాన్సర్లకు నివారణ మార్గాలు అన్వేషించే ప్రక్రియలో భారతదేశం ముందంజలో ఉంది హైదరాబాద్ నగరం టీకాలు తయారు చేసే కంపెనీలకు ఒక కేంద్ర బిందువుగా ఉంది అత్యధికంగా టీకాలు తయారయ్యే నగరంగా హైదరాబాద్ విశ్వవిఖ్యాత పేరు పొందింది ఇక్కడ ఉండే భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన టీకాల వల్ల వాళ్ళు నూట యాభై దేశాలకు ఎగుమతి చేయటం వల్ల మన పేరు భారతదేశం పేరు హైదరాబాదు పేరు ప్రపంచ దేశాలలో మారుమోగిపోతూ ఉంది హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలోకి ఎక్కి సరిలేరు మాకెవ్వరు టీకాల రంగంలో మేమే అగ్రగణ్యలు అని ముందడుగు వేసుకుంటూ హైదరాబాద్ నగరం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణంగా మారింది ఈ యొక్క టీకాని మీ స్కూలుకు వచ్చినప్పుడు తప్పకుండా తొమ్మిది పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలు వేసుకోండి తల్లిదండ్రులు ప్రోత్సహించండి ఈ గర్భాశయ ముఖద్వార నివారణ టీకా గురించి ఏమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను వాట్సాప్లో మీ పేరు మీ ఊరు మీ అనుమానం రాస్తే మీకు సమాధానం చెప్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నంబరుకి ఇది వాట్సాప్ నంబరు వాట్సాప్లో మీ ప్రశ్నను అడగండి తప్పకుండా ఈ టీకా గురించి ఉన్న మరింత సమాచారాన్ని మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను